న్యూస్ సంక్షేమ పథకాల అర్హులకు అందేలా గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు సర్వేకు ప్లాన్ చేస్తోంది ఏపీ సర్కారు. నకిలీ పెన్షన్ దారుల్ని ఏర్పారేస్తా ఉంటుంది. అయితే దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి విపక్షాలు. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుల వివరాలను సేకరించడంతో పాటు అనర్హులను తొలగించి ప్రతి పథకం ఫలితాలు పేదలకు చేరువయ్యేలా చూస్తామంటోంది. అయితే గ్రామ కమిటీల ఏర్పాటుపై రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమే సర్కార్ లక్ష్యమని ఆరోపిస్తున్నాయి. గ్రామ కమిటీల్లో సర్పంచ్, ఎంపీటీసీలు, డ్వాక్రా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో పాటు వీఆర్ఓ లేదా పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటాయి. ఏదైనా గ్రామంలో 250 మందికి మించి పింఛన్దారులు ఉంటే రెండో కమిటీ నియమిస్తారు. అయితే కొత్త పెన్షన్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఇక్కడ మెలిక పెట్టింది. లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తేనే లేకపోతే రద్దు చేసుకుంటేనే కొత్త వారికి అవకాశం ఇస్తామంటోంది. దీంతో ఫించన్ల జారీలో రాజకీయ ప్రమేయం పెరగనుంది. ఇప్పటికే టీడీపీ నాయకులు, తమ అనుచరులు పార్టీ వారికి ఫించన్లు మంజూరు చేయిస్తామంటూ దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఫించన్ మొత్తాన్ని అక్టోబర్ 2 నుంచి పెంచుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందే ప్రస్తుతం ఉన్న లబ్దిదారుల జాబితాలను కుదించేందుకు సిద్దమవుతోంది. దీనికోసం త్వరలోనే ఓ సర్వే నిర్వహించనుంది. పెన్షన్ తీసుకుంటున్న వారు సర్వేకు వచ్చే బృందాలు కోరిన ఆధారాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. 2 రోజుల పాటు జరగనున్న సర్వేకు అందుబాటులో లేకుంటే ప్రస్తుతం అందుతున్న పెన్షన్ రద్దు అవుతుంది. అయితే అనర్హులను గుర్తించే సర్వే కమిటీల్లో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన వారే ఉండటం అర్హతలపై ఆంక్షలు విధించడంతో పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అన్నింటికీ ఆధార్తో ముడిపెట్టడం కూడా వారిని భయపెడుతోంది. మరోవైపు ప్రభుత్వం ఆదేశాలతో సర్వే కోసం కమిటీల ఏర్పాటులో ఎంపీడీఓలు నిమగ్నమయ్యారు. శుక్రవారం నుంచే సర్వే జరగాల్సి ఉండగా కమిటీల నియామకం పూర్తి కాకపోవడంతో మొదలు కాలేదు. అయితే రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రామాల్లో గొడవలు పెరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సర్వే ఆధారంగా పెన్షన్లలో 15% కోత విధించే అవకాశం ఉందని మండిపడుతున్నాయి. మొత్తానికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఏపీ సర్కార్ నిర్ణయంతో సంక్షేమ పథకాల్లో టీడీపీ నాయకుల హవా పెరుగుతుందని ఇతర పార్టీల కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు.